గొడవలన్నీ క్రియేట్ చేస్తున్నారు. ఇప్పుడు కూడా నేను తెలుగుదేశం వల్ల మీటింగ్స్ లో చాలా చోట్ల చూస్తూ ఉంటాను. లోకేష్ కూడా చెప్తూ ఉంటాడు, నాకు 12 కేసులు ఉన్నాయి, నాతో మాట్లాడాలంటే మినిమం 12 కేసులు ఉండాలని. నీ మీద ఉంటే తొక్కలో పెట్టి కేసులు ఏమైనా ఉండొచ్చు, ట్రాఫిక్ కేసులు లేకుంటే ఉల్లంఘన కేసులు, ట్రాఫిక్ ఉల్లంఘన కేసులు ఇలాంటివన్నీ ఉండొచ్చు. దానిలను పెట్టుకొని కింద కార్యకర్తల్ని గ్రామాల్లో ఉన్న వాళ్ళను రెచ్చగొట్టి ఈ విధంగా చేసుకుంటూ పోతే వాళ్ళకి ఎవరు బాధ్యులు? ఈరోజు నీ అండ చూసుకొని ఆరో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వీళ్ళు క్రైమ్ చేయడం జరిగింది. అయిపోతానే సూర్యేమో బీజేపీలోకి వెళ్ళిపోయి ఏడ వర్కులు చేసుకుంటా అతను ఉండిపోయినాడు. మళ్ళీ ఇప్పుడు ఏదో టీడీపీకి ఏదో ట్రై చేస్తున్నాడు. సింపుల్, నేను ఒక ఉదాహరణ. సూర్య కొడుకు ఆ పిల్లోడు నితిన్ సాయి అనే పిల్లోడు ఒక చోట అంబులెన్స్లు అంటించి ఎలక్షన్లప్పుడు ఊర్లో గొడవలన్నీ చేసినాడు. నేను పాపం అతను పిల్లోడు ఎందుకు తెలిసి తెలియక చేశాడని చెప్పేసి దాన్ని పెద్ద సీరియస్గా తీసుకోలేదు. అదే ఆ రోజు కానీ ఇంకో రాజకీయ నాయకుడు ఏంటి దాన్ని గట్టిగా చేసి ఉంటే డెఫినెట్గా ఆ పిల్లోనికి లైఫ్ లాంగ్ ఈ కేసులతో ఇబ్బంది పడేవాడే కదా. ఈరోజు మంచిగా ఏడో వ్యాపారం చేసుకుంటూ బాగా మంచిగా సంపాదించినాడని చెప్పేసి తిన్నారు. సో ఏదైనా కానీ గ్రామాల్లో మనకు 100 మంది రెచ్చగొడుతూ ఉంటారు. మన మాచర్ల సంఘటన చూసాం, ప్రతి సంఘటన చూసాం. పైన వాళ్ళకి ఏమీ కాదు, పైన వాళ్ళకు అన్ని చెప్తూనే ఉంటారు, రెచ్చగొడుతూ ఉంటారు. వాళ్ళవి సరి చేయడానికి మనకు ఎక్కడ లేని తిప్పలు పడుతూ ఉంటాయి. కాబట్టి నేను అందరినీ కోరుకునేది ఏంటంటే వీటన్నిటికీ దూరంగా ఉండండి. ఇది ఒక ఎగ్జాంపుల్. ఈరోజు 6 మందికి శిక్ష పడింది, వాళ్ళు క్రైమ్ చేసినారు. ఎవరి మాట విని చేశారు? ఆ రోజు సూర్య చెప్పిన మాటలు విని చేశారు. గ్రామాల్లో రెచ్చగొట్టి హైహ్యాండ్నెస్ కోసం చేయడం జరిగింది. అదే. సో అలా చేయడం వల్ల ఆ గ్రామంలో ఈరోజు వాళ్ళ పరిస్థితి ఎంత, వాళ్ళ కుటుంబ సభ్య పరిస్థితి ఎంత ఇబ్బంది పడుతూ ఉంటారు. సో నేను చాలా చోట్ల కూడా చూశాను, మేము వస్తే ఇట్లా చేస్తాం, మేము వస్తే బళ్ళు కట్టిస్తామని చెప్పండి, మేము వస్తే గుళ్ళు కట్టిస్తామని చెప్పండి, మేము వస్తే ఫ్యాక్టరీలు వేస్తామని చెప్పండి, మేము వస్తే సంపుతామని చెప్పొద్దండి. ఇది ఇట్స్ బ్యాడ్ కల్చర్. ఎందుకో దీని బాగా ఎంటర్టైన్